ఈ కోట చరిత్ర గురించి చెప్పాలంటే చాలా ఉంది. 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్యానికి సామంతలుగా ఉన్న నాయకరాజులు వెల్లూరు కోటను నిర్మించారు. 136 ఎకరాలు సువిశాల ప్రాంగణంలో ఉంది. చుట్టూ ఎత్తైన రాతి గోడ నేటికి చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. కోటను నిర్మించిన తీరే నాకు గమ్మత్తుగా అనిపించింది. కోటలోకి వెళ్ళడానికి ఒకే మార్గం ఉంది. ఆ దారి తప్ప మిగతా కోట చుట్టూరా భారీ కందకం ఉంది. అందులో అన్ని కాలాల్లో నీళ్లుండేవి. దీనిలో 100ల సంఖ్యల్లో మొసళ్ళుండేవి. శత్రువు ఎవరైనా కోటలో ప్రవేశించాలని నీటిలోకి దిగితే శత్రువులు వాటికి బలయ్యేవారు. ఇప్పుడు మొసళ్ళు లేవనుకోండి, ఎంచక్క చేపలు పెంచుతున్నారు. ఈ సుందరమైన కోటలో పాగవేయడానికి ఎందరో ప్రయత్నించారు. 17వ శతాబ్దంలో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా కోటను హస్తాగతం చేసుకున్నాడు. 2 దశాబ్దాల తర్వాత మురారా వీరులు నెల్లూరు కోటను గెలిచారు. కొన్నేళ్లలు మొఘలులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత కోట ఆంగ్లేయుల పరమైంది. ఇప్పుడు ఈ కోట భారత ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది. కోటలోని కొన్ని నిర్మాణాలను ఆంగ్లేయుల హయాంలో కూల్చివేశారని గైడ్ అకుల్ చెప్పారు. వాటి స్థానంలో భారీ భవనాలు నిర్మించారట. నేటికి వాటిని చూడొచ్చు. ఈ భవంతుల పేర్లు ఆశ్చర్యం కలిగించాయి. టిప్పు మహల్, హైదర్ మహల్, క్యాండీ మహల్, బాద్షా మహల్, బేగం మహల్ పేరుతో భవనాలు ఉన్నాయి. టిప్పు సుల్తాన్ కన్నుమూసిన తర్వాత ఆయన భార్య పిల్లలు తల్లిని వెల్లూరు కోటలోనే కొన్నాళ్ళు బందీలుగా ఉంచారట. అలా వీటికి ఆ పేర్లు వచ్చాయి. శ్రీలంకలోని క్యాండీ రాజ్యం చివరి రాజు విక్రమరాజు సింగన్ కుటుంబంతో పాటు 17 ఏళ్లు నెల్లూరు కోటలోనే నిర్భాగించారంట. ఆయన్ను బందీగా ఉంచిన ప్యాలెస్ను క్యాండీ మహల్ అని పిలుస్తారు. కొన్ని భవనాల్లో ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగిందని చదువుకున్నాం. అయితే 1806లోనే వెల్లూరు కోటలోని సిపాయిల తిరుగుబాటు జరిగిందని అక్కడ ఉన్న శిలాఫలకాల్లో ఉంది. అప్పట్లో సిపాయిలు తలపాగ చుట్టుకునేవారట. అయితే వాటి స్థానంలో టోపీలు ధరించారని అధికారులు ఆదేశించడంతో సిపాయిల్లో తిరుగుబాటు మొదలైంది. అందరూ మూకుమ్మడిగా బ్రిటిష్ సైనికులపై దాడి చేశారట. అయితే ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి తిరుగుబాటును అణిచివేశారట. ఈ సంఘటన వెల్లూరు తిరుగుబాటులో చరిత్రలో నిలిచిపోయింది. ఈ కోటలో దేవాలయాలు, మసీదు, చర్చి ఉన్నాయి. బలకేశ్వర ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతోంది. పురాతనమైన మసీదు నేటికి ఆకట్టుకుంటుంది. ఆంగ్లేయుల హయాంలో 1846 ప్రాంతంలో చర్చిని నిర్మించారు. ఓ మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. వెల్లూరు చెన్నై నుంచి 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అందమైన ఉద్యానవనాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.